చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు శుభారంభం సాధించింది. కాగా సైనా నిరాశపరిచి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో మూడో సీడ్గా బరిలోకి దిగిన సింధు తొలి రౌండ్లో జపాన్కు చెందిన కవకమిపై 21-15, 21-13తో విజయం సాధించింది. దీంతో సింధు ప్రికార్డర్స్కు దూసుకెళ్లింది. అయితే ఈ టోర్నీలో మరో స్టార్ షెల్టర్ సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. తొలి రౌండ్లో కొరియాకు చెందిన సుంగ్జి హ్యూన్తో తలపడిన సైనా 22-20, 8-21, 14-21తో ఓటమి చవి చూసింది. తొలి గేమ్లో హోరాహోరీగా తలపడిన సైనా రెండో గేమ్లో మాత్రం హ్యూన్ను నిలవరించలేకపోయింది. ఇక గెలుపును నిర్ణయించే మూడో గేమ్లోనూ తడబడిన సైనా తొలి రౌండ్లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2014లో సైనా చైనా ఓపెన్ టైటిల్ను దక్కించుకుంది. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. డైలీ టీటెన్ అప్డేట్స్ కోసం రైట్ సైడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి.